హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి తెల్లవారుజాము 3 రెడీ చేస్తున్నాం. మేము స్నానాలు అవన్నీ అవి చేసేసిన తర్వాత అమ్మవారిని చేయడానికి రెడీ అయ్యాం. మేము మా అత్తయ్య గారు అయితే చీర కడుతున్నారు అమ్మవారికి. మరి చూసేయండి, మా పాప కూడా లేచిందండి. మాతో పాటు మా పాప కూడా లేచిపోయింది. ఎందుకంటే ఇంకా అమ్మవారిని చేయాలని చెప్పి తెల్లవారులు అయితే నిద్రపోలేదు మా పాప కూడా. అలాంటివంటే దానికి కూడా చాలా ఇంట్రెస్ట్. చూసారా అమ్మవారిని మా అత్తయ్య గారు అయితే ఎలా చేశారు? చాలా బాగా చేస్తారండి అత్తయ్య గారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం అత్తయ్య గారే చేస్తారు. సారీ కట్టేశారు, అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మెల్లో హారం వేస్తున్నాము. నేను ఏదో మర్చిపోయాను, మా అమ్మాయిని వెళ్ళి తీసుకురమ్మంటే అది వెళ్ళనని చెప్పి కూర్చుంది. ఇంకేదో తక్కువ విని పెడదామని చెప్పి అంటున్నారు అత్తయ్య గారు. సరే ఇంకేమైనా గొలుసు వేద్దామని చెప్పి అనుకుంటున్నాము. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. అమ్మవారిని అయితే తయారు చేసేసారు. అది సింపుల్గా ఉంటుందని చెప్పి ఒక దండ వేసాం మేము. ఈ అమ్మవారిని చేయడానికి మటు మేము తెల్లవారుజామునాము ఒంటి గంట దగ్గర నుంచి అట్లాగే కూర్చునే ఉన్నాము. అసలు ఎవరు నిద్ర కూడా పోలేదు. మా పాప తీసుకొచ్చి ఇంకో దండ కూడా వేయమని చెప్తుంది. ఇంకో దండ కూడా వేద్దామని చెప్పి అన్నాను అత్తయ్య గారితో, అది మొత్తం కలిసిపోతుందని చెప్పి ఇంకా వేయలేదు. అది తీసేయమన్నారు, ఇక తీసేశాను. అంతేనండి, అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాం. మేమైతే వదిన వాళ్ళు వీళ్ళంతా వచ్చుంటే బాగుండేది, ఎవరూ రాలేదు. ఈ లాక్డౌన్ కదా, అసలు ఎవరూ రావడానికి కూడా వీల్లేక రాలేదు. నేనైతే బెల్లం కొడుతున్నాను, పూర్ణాలు చేయడానికి బెల్లం కొడుతున్నాను. మా పాప అయితే డ్రెస్ కూడా వేసేసుకుంది, అత్తయ్య గారు అయితే తవరాలు చూడుతున్నారు, పువ్వులు చూడుతున్నారు. కట్టేశారు, ఇది మామూలుగా చూడుతున్నా, పువ్వులు కడుతున్నారు కదా దానికి కొంచెం. నేను బెల్లం అంతా ఒక గిన్నెలోకి తీసేసుకున్నా, పూర్ణాల పిండి రెడీ చేసుకుందామని చెప్పి మిక్సీ వేసుకుంటున్నాను. అది ఆ పూర్ణం పిండి ఉడకబెట్టాను కదండి, ఆ పప్పు అంతా ఆ నీళ్ళన్నీ తీసేస్తున్నాను. వాట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను, ఇప్పుడు అది పొయ్యి మీద పెడదామని చెప్పి స్టవ్ వెలిగిస్తున్నాను. మరి ఎక్కువగా ఉడకబెడితే మెత్తగా అయిపోతుంది కదండి, ఇంక అందుకని ఏం చేశాను, ఒకసారి ఒక ఉడక అనేది రానిస్తే ఇంకా బాగుంటుంది కదా ఆ పూర్ణాల పిండికి అనేసి. మిక్సీ వేసేద్దామని చెప్పి మిక్సీ వేసేసాను. ఇంట్లో ఎవరూ లేపేసే సరదాగా లేదండి, వదిన వాళ్ళు వచ్చుంటే బాగుండేది. ఆ పూర్ణాల పిండి అయితే రెడీ చేసేసుకున్నాను. మా అత్తయ్య గారికి చూపిద్దామని చెప్పి అలా తీసుకెళ్ళాను. అది పిండి అంతేనా కాదని చెప్పి నేను పాకం పట్టేద్దామని చెప్పి బెల్లం పాకం పడుతున్నానండి పూర్ణాల పిండికి. మా వారు ఏదో చెప్తున్నారు, నేను ఇంటా అది ఆ పూర్ణాల పిండి పాకం పడుతున్నాను.
అంతా అయ్యేసరికి 10 ఆ టైం అయ్యిందండి. మొత్తం అన్నీ రెడీ చేసుకునేసరికి ఇంకా పూజ దగ్గర కూర్చుందాం చెప్పి అన్నీ రెడీ చేసేసుకున్నాం. తర్వాతే పూజ దగ్గర కూర్చుంటాం మేము. ఆయన ఏదో ఒకటి అంటూ ఉంటారు, నేను ఏదో ఒకటి చెప్తా కూర్చుని మాట్లాడతా, పనంతా త్వరగా అయిపోయింది. బెల్లం పాకం కూడా దగ్గరికి వచ్చేసిందండి, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే బెల్లం వేసేస్తున్నాను అందులో, ఆ పూర్ణం పిండిలో బెల్లం వేస్తున్నాను. మళ్ళీ అత్తయ్య గారు చూపిస్తా కానీ మళ్ళీ తీసుకెళ్ళానండి నేను. ఈ లోపల మా అమ్మాయి వచ్చింది, మా అమ్మాయికి కూడా ఏదో సమాధానం చెప్పి ఇక మాట్లాడితే ఇక పనంతా ముగించేశాను. పక్కన నేను పూర్ణం పిండికి ఆయిల్ పెట్టుకున్నాను. మా వారు ఏదో చెప్తున్నారు, నేనేదో వింటూ ఇంకా మాట్లాడతా అట్లా అయిపోయింది. పని మొత్తం ముగించేసుకున్నాం. అత్తయ్య గారు తవరాలు పసుపు రాయమని చెప్పిచ్చారు, అది పసుపు రాస్తున్నాను. ఏంటంటే వదిన వాళ్ళు రాలేదని చెప్పి మా వారితో అంటున్నాను నేను అప్పుడే. మనకేంటంటే ఏమైనా పని చేసేటప్పుడు ఎవరైనా ఉంటే త్వర త్వరగా అయిపోతుంది, మాట్లాడుతూ ఉంటే బోర్ కొట్టకుండా ఉంటుంది కదండి. ఆయన వంట అంతా అయ్యేదాకా అక్కడే ఉన్నారు, వీడియో తీస్తున్నారు కదా అక్కడే ఉన్నారు. ఇంకా అది అత్తయ్య గారికి ఇద్దామని చెప్పి అటు వెళ్తున్నాను. పూర్ణం పిండి అయితే అది దగ్గరికి వచ్చేసింది పాకం మొత్తం. దాన్ని అడుగంటకుండా తిప్పాలి కదండి, అది అడుగంటకుండా తిప్పుతున్నాను. లేకపోతే అది మాడిపోతే బాగా రాదు, ఆ పిండి మొత్తం పాడైపోతుంది కదండి. దాన్ని నిదానంగా కదిపి కదిపితే అట్లా దగ్గరికి వచ్చేసింది. అయితే యాలకుల పొడి వేద్దామని చెప్పి రోల్ తీసి యాలకులు కొడుతున్నాను. నేను మిక్సీ పట్టుకోవడం మర్చిపోయానండి యాలకుల పొడి, ఇంకా అందుకనేసి ఆ రోల్తోనే ఇంకా ఇచ్చేసాను. మధ్య మధ్యలో మా అమ్మాయి వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది, దానికి సమాధానం చెప్తూ ఉండాలి.
అది చిన్న రోల్ అయిపోయేసరికి ఇక నలగక నిదానంగా కుట్టానండి, మొత్తం అంతా కింద పోతుందని చెప్పి. ఈ లోపల అడుగంటింది ఏమని చెప్పి మళ్ళీ దాన్ని చూసుకుంటా ఉన్నాను. ఈ పులిహారకి నేను పోపు రెడీ చేసుకుంటున్నానండి. ఇంగు డబ్బా మీద మూత రాలేదు, దాన్ని తిప్పుతా కూర్చున్నాను, చాలాసేపు పట్టింది అది మొత్తం అంతా, అది ఇంగు అంతా రాలేదు మూత. త్వరగా చేసుకోవాలన్నప్పుడే ఇట్లాంటివి కూడా ఇసుకెత్తేస్తాయండి. ఈ లోపల మళ్ళీ అది అడుగుంటుంది, మళ్ళీ చూసుకుంటా ఉన్నాను దాన్ని. ఆ పూర్ణ పిండి అంటే మనం తిప్పుతూ ఉండాలండి, దాన్ని ఏమాత్రం వదిలేసాం అనుకోండి ఇంకా అది అడుగంటేస్తుంది, దాన్ని జాగ్రత్తగా ఇచ్చేసుకోవాలి. ఇంట్లో ఉన్నది నలుగురు మనుషులకి కదండి, ఏదో అన్ని సింపుల్గా చేసుకున్నాం మేమైతే. పులిహార అన్నది కలుపుతున్నాను. అదేంటంటే పులిహార అన్నది వేడిగా ఉన్నప్పుడు కలిపితేనే బాగుంటుందండి, చల్లారిపోయితే బాగోదు. నేను అన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను, ఇక రెడీ చేసుకున్నాను కదా అని చెప్పి కలిపేస్తున్నాను. అవి వేడిపోతే బాగోదు. ఆ పోపు కూడా అందులో వేసేస్తున్నాను. పూర్ణాల పిండి ఉండలు చుట్టుకుంటున్నానండి. ఫస్ట్ పూర్ణాలు వేసేసిన తర్వాత గారెల పిండి కూడా రుబ్బుదామని చెప్పి పూర్ణాలు వేసేస్తున్నాను. అవి పచ్చిమిర్చి అవి రెడీ చేసి పెట్టుకుంటున్నాను గారెలకి. గారెల పిండి కూడా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. ఈ పూర్ణాలు అవగానే గారెల పిండి కూడా వేసేసుకుంటే, గారెలు కూడా వేసేసుకుంటే అయిపోతాయి కదా, అందుకని రెండు రెడీ చేసేసుకుంటున్నాను. మనం ఏంటంటే ఒకదాని మేము ఒకటి త్వరగా చేసేసుకుంటే అయిపోతాయి కదా పనులు అనేది. ఆ పిండి అన్నది కరెక్ట్గా కలుపుకుంటేనే పూర్ణాలు బాగా వస్తాయండి. నేను ఒక్కోసారి ఒక్కొక్క రకంగా కలుపుతాను, నాకు త్వరగా రావు కానీ బాగానే వచ్చినాయి ఈసారి. అన్నీ అత్తయ్య గారిని అడిగి చేశాను, బాగానే వచ్చినాయి. రెడీ అయిపోయినండి పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి. ముందు అన్నీ కొంచెం కొంచెంగా వేసేస్తానండి, తర్వాత పూజ అంతా అయ్యాక కావాలంటే సాయంకాలం మధ్యాహ్నం వేసుకోవచ్చు అని చెప్పి అన్నీ కొంచెం కొంచెం వేసేసుకున్నాను. ఇప్పుడు గారెలు వేస్తున్నాను. పూజ దగ్గర కూర్చున్నామండి, అంతా రెడీ చేసుకుని పూజ దగ్గర కూర్చున్నాము.
మామగారే పూజ చేయిస్తున్నారు నాతో. మా పాప కూడా వచ్చి కూర్చుంది. అంతే మడితో ఉన్నాను కదా అని చెప్పి ఇంకా కొంచెం యువతల కూర్చోమని చెప్పాము పాపని. అత్తయ్య గారిని ఇటు వచ్చి కూర్చోమన్నారు. మా వారు అయితే గాలి లేదు, ఫ్యాన్ గాలి లేదని చెప్పి అదిలో కూర్చున్నారు. అన్నీ కింద పెట్టావు ప్లేట్లో పెట్టుకోమని చెప్పంటే ప్లేట్ తీసుకొచ్చారు కదండి, అవన్నీ గిన్నె ప్లేట్లో పెడుతున్నాను. మా వారైతే పూజ చేయడానికి రెడీ అయి కూర్చున్నారండి. ఆయన మడితోనే ఉన్నారు కదా, ఆయన జపము అన్నీ అయ్యేసరికి ఆ టైం అయ్యింది. ఆయన అవగానే హీట్ వచ్చారు. జపము అన్నీ అయిపోయాక మొదలెట్టారండి. ఈ లోపల ఎవరో ఫోన్ కూడా చేశారు జాతకాలకి రమ్మంటారు అనేసి. ఇవాళ శ్రావణ శుక్రవారం కదా అని చెప్పి ఇవాళ వద్దని చెప్పారు. ఆయన అయితే సిద్ధాంత్ అండి, జాతకాలు అవి చూస్తారు. ఆ పూజకు కావాల్సినవన్నీ నేను రెడీ చేసుకుంటున్నాను అని చెప్తున్నారు. నేను రెడీ చేసుకుంటున్నాను అన్నీ. మా అమ్మాయి అయితే అలా కూర్చోవడం చాలా కష్టం అండి. అంతసేపు కూర్చుందంటే గ్రేటే, ఇక్కడ అసలు ఒక్క చోట కూడా కుదురుగా ఉండదు. పాప మా అత్తయ్య గారు గాలి లేక అక్కడ ఫ్యాన్ గాలి రాక చాలా ఇబ్బంది పడిపోయారు. ఇక్కడ మేమైతే ఫ్యాన్ వేసుకోలేదు, అంటే దీపం అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి మేమైతే ఫ్యాన్ వేయలేదు. పూజ అయితే మొదలుపెట్టామండి, చెప్తున్నారు నేను చేస్తున్నాను పూజ. అమ్మవారికి కుంకుమ అయ్యి పెట్టమంటే పెడుతున్నానండి మా వారు. కా పూజ అంతా అయిపోయిందండి, ఇంకా నైవేద్యాలు పెడుతున్నాము. దండం పెట్టుకుంటున్నామండి అమ్మవారికి. మా పూజ అంతా బాగా జరిగింది, మీది ఎలా జరిగిందో మా కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. అమ్మవారికి వచ్చేసి ఇప్పుడు నైవేద్యం పెడుతున్నాము. చాలా బాగా జరిగిందండి మా పూజ అయితే, చాలా బాగా జరిగింది. బూరెలు, గారెలు, పులిహార, పరమాన్నం, ఇంకా మామూలుగా మహానైవేద్యంలాగా మేము పెడతామండి మొత్తం అన్నీ. ఇంకా పప్పు, ఇంకా తెలిసిందే కదండి ఇంకా పూజ అంటే మొత్తం అన్నీ పెట్టాల్సినవే కదా, అవన్నీ పెట్టి
నైవేద్యం పెట్టేసాము. అయిపోయిందండి. ఈ సంవత్సరం శ్రావణ మాసం చాలా బాగా జరిగినట్టే మాకైతే. ఇంకా హారతి ఇమ్మన్నారు. ఇంకా హారతి ఇద్దామని హారతి చేస్తున్నానండి. అమ్మవారికి హారతి ఇస్తున్నాను. అయిపోయిందండి పూజ అయితే. శ్రావణ మాసం పూజ అయితే అయిపోయిందండి. అంటే అమ్మవారు బాగా కనిపించాలని చెప్పి మా వారు వీడియో ఇంకా బాగా తీస్తున్నారు. అది అంటే కూర్చుని ఉన్నారు కదండి, ఇటు పక్కకు వచ్చి తీస్తున్నారు. సరే ఇంకా అందరూ నిలబడ్డాము, అత్తయ్య గారు, నేను, మా పాప. అమ్మవారితో ఫోటో దిగుతున్నాం మేము. మా వారైతే అక్కడ కూర్చో ఫోటో తీస్తానన్నారు. ఇంకా అయిపోయింది, నేను మడిపేసి ఇంకా కొత్త చీర అన్నది కట్టుకున్నానండి. ఇంకా బాగా ఆకలి కూడా వేసేస్తుంది. ఇంకా తిందామని చెప్పి అన్నీ తీసుకుని వెళ్తున్నాను. అంతేనండి, మీరు ఎలా జరుపుకున్నారు మా కామెంట్ బాక్స్.